మాటలకందని మహా విషాదం గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 140 మంది మరణించగా 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జిపై దాదాపు 500 మంది దాకా ఉన్నారు. అంతా ఒకవైపుకు చేరుకోవడంతో బ్రిడ్జిపై ఒత్తిడి పడి తెగిపోయినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్క ఉదుటిన సగం మందికి పైగా నీళ్లలో పడిపోయారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా చాలా మంది నీళ్లలోనే మునిగి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు వదిలారు. ब्रिज की जो जाली, ब्रिज के बीच में से आप ये उधर चले जाइए, वो तो नहीं आना है उधर. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడడంతోనే కూలినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సహాయం ప్రకటించగా, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సహాయం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం భూపేంద్ర పటేల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై సమీక్ష చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అడుగుల పొడవు ఉండే ఈ కేబుల్ బ్రిడ్జిని 1879లో నిర్మించారు. ఈ మధ్య బ్రిడ్జికి రిపేర్ చేసి పర్యాటకుల కోసం అక్టోబర్ 26న తిరిగి ప్రారంభించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే బ్రిడ్జిని తిరిగి ప్రారంభించారన్న విమర్శలున్నాయి. ट्रेन वर्क शुरू हो रहे तो कोई भी ब्रिज के नीचे के हिस्से में नहीं आएंगे. अब बोट मूवमेंट नहीं करेंगे, कोई भी बोट का मूवमेंट नहीं करेंगे. ब्रिज की जो जाली, ब्रिज के बीच में से आप ये उधर चले जाइए, वो बोट नहीं आना है उधर, वापस जाओ. में ले जाइए सभी बोर्ड, लेफ्ट साइड में ले जाइए. जहां पे आर्मी का बोर्ड पड़ा है सभी बोर्ड उधर ले जाइए प्लीज. ब्रिज की जो जाली पानी के अंदर है वो निकालने के लिए ट्रेन का मूवमेंट हो रहा है. तो बहुत जोर से जल रहा है, लेकिन ये घटना 6:30 बजे घटना घटी है. तो 6:30 बजे ये पुल जो टूटा, तो अभी दिवाली का माहौल था, तो दिवाली में क्या है, सब गेस्ट लोग यहाँ आते हैं,
तो ये घूमने की बहुत अच्छी जगह थी, तो सब घूमने आए थे, बहुत छोटे छोटे बच्चे थे साथ में लेके। तो अभी जो घटना में अभी 60 का तो डेड बॉडी निकल चुका है मोरबी सिविल हॉस्पिटल में, तो ज्यादातर छोटे लोग ही थे, बच्चे ही थे। और जो पुल टूटा तो टूटने के एक के ऊपर दूसरे, दूसरे के ऊपर तीसरे गिरे, इसलिए ज्यादा ये घटना में डेथ हुई है। 6:30 के करीब लगभग ये घटना हुई है, क्योंकि आज संडे का दिन था, इसलिए करीब दीपावली की छुट्टी हुई थी बच्चों लोगों के, और जो भी घूमने के लिए यहाँ पर आए हुए थे सभी एक के ऊपर एक, थोड़ा पुल के अंदर ज्यादा लोगों का, ज्यादा लोग होने की वजह से, टूटने की वजह से यह घटना हुई है। అయితే ఈ ఘటనకు గుజరాత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మీర్జా తెలిపారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 140 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జికి ఇటీవలే రిపేర్ చేసి సందర్శకులను అనుమతించాం, అంతలోనే ఈ ఘోరం జరగడం బాధాకరమన్నారు. There is a Machu river, on the Machu river, a fly bridge, well known as a Julta Pol. About evening 6:40, the accident or fly bridge broken, or 80 se jyada, so many people were there, they injured, or about more than 60. Unfortunately, death. Yeah, it is very sad happening for our Morbi. 17 people are admitted to hospital. They are taking hospitality. మరోవైపు ఎక్కువ మంది నడవడంతో పాటు జనసాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. వంతెన పటిష్టతను చెక్ చేయడానికే బ్రిడ్జిపై నుంచి నడుస్తూనే కొందరు తోసుకుంటున్న దృశ్యాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. టీఎస్ఆర్, అధికార నిన్న గుజరాత్ లో ఈ నది ప్రమాద దుర్ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ టీమ్ తో పాటు స్టేట్ డిజాస్టర్ టీమ్స్, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆర్మీ, నేవీతో పాటు స్థానికంగా ఉండేటువంటి ఫైర్ సిబ్బంది కానీ ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కలెక్టివ్గా ఈ సహాయ చర్యల్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం దాదాపు 140 మంది దాకా మృతి చెంది ఉండవచ్చు అనేటువంటిది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బ్రిడ్జి కూలిన సమయంలో చాలామంది పడిపోయారు. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు కానీ అవసరం సహాయ చర్యల్లో పెద్ద ఎత్తున ద్వారా కొంతమందిని రక్షించారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ ఆపరేషన్స్కి నేతృత్వం ఇస్తున్నటువంటి కమాండర్ చెప్పినటువంటి అంశాల ప్రకారం ఆ పైనుంచి పండే కారణంగా చాలామంది నదిలో ఉన్నటువంటి కింద ఉన్న బురదలో కూరుకుపోయిన కారణంగా కొంత మృతదేహాలు వెలికి తీయటం కానీ వాళ్ళని గుర్తించేటువంటి పరిస్థితి కానీ ఇబ్బందికరంగా మారింది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతదేహాలని, వాటిని గుర్తించడం కోసం ఆ సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు ఈ గాయపడిన వారిని దగ్గరలో ఉన్నటువంటి స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో పాటు సమీపంలో ఉన్నటువంటి ఇతర జిల్లా కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున డాక్టర్లని, సిబ్బందిని మోహరించారు. ఆయా అత్యవసరంగా వీళ్ళకి చికిత్సను అందించడానే ప్రథమ ప్రయారిటీగా వాళ్ళకి చికిత్సను, గాయపడిన వారికి చికిత్సను అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు సిబ్బంది కానీ అటు స్థానిక యంత్రాంగం, అదేవిధంగా నేవీ, అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది, వీళ్ళందరూ కూడా వీలైనంత ఎక్కువ మందిని రక్షించేటువంటి ప్రయత్నం సహాయక బృందాలు చేస్తూ ఉంటే గాయపడిన వాళ్ళని మెరుగైన చికిత్స అందించడం ద్వారా, చికిత్స అందించడం కోసం ఆసుపత్రి వైద్య వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి. మరోవైపు
నిన్న సాయంత్రమే ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ఉపేంద్ర పటేల్ సందర్శించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన జిల్లా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా చేరుకొని ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన మొత్తం సహాయ చర్యల్ని మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చనిపోయిన కుటుంబాలకు ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం తరఫున 4 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. 50,000 రూపాయలు గాయపడిన వారికి ప్రకటించారు. దగ్గరుండి ఆయనే సహాయ చర్యల్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హోంమంత్రి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. గత రాత్రి దాదాపు 200 మందికి పైగా సిబ్బంది, వివిధ విభాగాల సిబ్బంది సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు. నది లోపల పడవల ద్వారా సహాయక చర్యల్ని కొనసాగిస్తూ వీలైనంత మందిని రక్షించేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం కొద్దిసేపటి క్రితమే చూస్తున్నట్లయితే ఇవాళ జాతీయ ఏకతా దివస్ సందర్భంగా గుజరాత్లో ఉన్నటువంటి ప్రధాని మోడీ కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఇక్కడ ఉన్నప్పటికీ తన మనసంతా అక్కడ నదిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కలిచివేస్తుంది, చాలా బాధపడ తప్త హృదయంతో తాను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను, ప్రభుత్వాల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా వాళ్ళకి అందిస్తాము అని చెప్పి కూడా ప్రధాని చెప్పడం జరిగింది. మరోవైపు ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యులు కూడా ఈ ఘటన పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక రెండవ విషయం, అసలు ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నేతృత్వంలో ఈ ఘటన ఎందుకు జరిగింది అనేటువంటిది కారణాలని ఆ దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంది. కమిటీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ వంతెన సామర్థ్యానికి మించి జనం ఎక్కువ మంది ఉన్న కారణంగానే వంతెన కూలిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తుందాని ప్రకారం ఆ పడిపోయిన వాళ్లలో చాలా మంది 7-8 నెలలు గర్భం ఉన్నటువంటి మహిళలు కూడా గర్భవతులు కూడా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో సామర్థ్యానికి మించి ఆ బ్రిడ్జి పైన ఎక్కువ మంది ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉంది. వాస్తవానికి 19వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి పైన 7 నెలల క్రితం మరమ్మతులు చేయడం కోసం దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఒరేవే అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థకి దీన్ని ఈ మెయింటెనెన్స్ చేసి రిపేర్ చేసి దాన్ని నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. ఆ సంస్థ మొత్తం అన్ని రిపేర్లు వీటన్నిటిని పూర్తి చేసిన తర్వాత ఆ సామర్థ్యం బ్రిడ్జిని తిరిగి పునఃప్రారంభించవచ్చా లేదా అనేటువంటిది ట్రయల్ వేయడంతో పాటు స్థానిక యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్, సామర్థ్య పరీక్ష కానీ సామర్థ్య సర్టిఫికెట్ తీసుకోకుండానే ప్రైవేటు సంస్థ నిన్న గత 4 రోజుల క్రితము దీన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 26వ తేదీ గుజరాతీల నూతన సంవత్సర దినం. ఆ సందర్భంగా ఈ ఒరేవే సంస్థ స్థానిక అధికార యంత్రాంగం నుంచి అనుమతి లేకుండానే ఆ సర్టిఫికెట్ లేకుండానే ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కోణంలో కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి కూడా మీడియా అడిగినప్పుడు తాము కేవలం ట్రయల్ రన్ కోసమే ఇలాంటి సందర్శకులను అనుమతించానటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ బురదలో ఉన్న కారణంగా మృతదేహాలను వెలికి తీయటం కానీ దాంట్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడానికి కానీ కొంత సహాయ బృందాలకు ఇబ్బందికరమైన పరిస్థితి నటుగా కనపడుతుంది. మరోవైపు గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సను అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉంది. రాధిక అప్డేట్ సార్.